ఈ వీడియోలో మనం సిఎస్ఆర్ నెట్ జూన్ 2024 సంవత్సరం లైఫ్ సైన్సెస్ ఆన్సర్ కి అయితే రిలీజ్ చేశారు. ఈ యొక్క ఆన్సర్ కి మనం ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి, ఆన్సర్ కి సంవత్సరం ఛాలెంజెస్ ఏ విధంగా చేసుకోవాలి, ఈ యొక్క ఆన్సర్ కి మనం ఏ విధంగా చూసుకోవాలి ఇక్కడ క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క వీడియో మీరు స్క్రిప్ట్ చేయకుండా క్లియర్ గా అర్థమవుతుంది. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, ఖచ్చితంగా మీకు రిప్లై ఇస్తాను. మొదటిసారి నా ఛానల్ చూసినట్లయితే మన ఛానల్ నుంచి సిఎస్ఆర్ నెట్ లైఫ్ సైన్స్ ఆన్లైన్ కోచింగ్ ఉంది. ఈ యొక్క డిసెంబర్ బ్యాచ్ కి ఆన్లైన్ కోచింగ్ అనేది ఆగస్ట్ 17 స్టార్ట్ అవుతుంది. ఈ లోపల మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, 2000 పెట్టి మీరు రిజిస్ట్రేషన్ చేసుకోండి, 1 వీక్ క్లాసెస్ వినండి, నచ్చితేనే మీరు ఈ యొక్క కోచింగ్ లో కంటిన్యూ అవ్వండి, లేకపోతే అక్కడతో మీరు డిస్కంటిన్యూ అయిపోవచ్చు. మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే ఇక్కడ స్క్రీన్ కనిపిస్తున్న నెంబర్ కి వాట్సాప్ ద్వారా కాంటాక్ట్ అయ్యి ఫీజ్ డీటెయిల్స్ ఫుల్ డీటెయిల్స్ అనేవి తెలుసుకోండి. మీకు డీటెయిల్స్ అన్ని ఓకే అయిన తర్వాత 2000 రూపీస్ మీరు పే చేసుకొని 1 వీక్ పాటు క్లాసెస్ విని ఆ తర్వాత మీరు ఫర్దర్ గా మూవవచ్చు. ఇక్కడ సిఎస్ఆర్ నెట్ కి సంబంధించిన పబ్లిక్ నోటీస్ అనేది మనకి 8వ తారీఖున ఇవ్వడం జరిగింది. సో ఆన్సర్ కి ఏదైతే ఉందో ఈ యొక్క డిస్ప్లే ఆఫ్ ఒరిజినల్ ఆన్సర్ కీస్ అండ్ క్వశ్చన్ పేపర్స్ విత్ రికార్డెడ్ రెస్పాన్సెస్ ఫర్ ఆన్సర్ కీ ఛాలెంజ్ ఫర్ జాయిన్ సిఎస్ఆర్ యూజ్ నెట్ ఎగ్జామినేషన్ జూలై 2024. సో జూలై 2024లో ఎవరైతే ఎగ్జామ్ రాశారో వాళ్ళ యొక్క ప్రొవిజనల్ ఆన్సర్ కీస్ అండ్ వాళ్ళ యొక్క క్వశ్చన్ పేపర్స్, వాళ్ళకి వచ్చిన ఏదైతే మార్నింగ్ సెషన్ అయితే మార్నింగ్ సెషన్, ఆఫ్టర్నూన్ సెషన్ అయితే ఆఫ్టర్నూన్ సెషన్, వాటికి సంబంధించిన క్వశ్చన్ పేపర్స్ దానికి సంబంధించిన ఆన్సర్ కీస్ ఉంటాయి, అవి మీరు చూసుకోవాల్సి అనేది చెప్పారు. ఒక సిఎస్ఆర్ నెట్కి సంబంధించిన ఎగ్జామ్ అనేది మనకి జాయిన్ సిఎస్ఆర్ యూజ్ నెట్ ఎగ్జామ్ అనేది 25, 26, 27 జూలైలో మనకి జరిగింది. మొత్తం 348 ఎగ్జామినేషన్ సెంటర్స్ ఇక్కడ 187 సిటీస్లో కండక్ట్ చేయడం జరిగింది. ఓవరాల్గా మనకి ఒక సిఎస్ఆర్ నెట్ ఎగ్జామ్కి 225335 మంది క్యాండిడేట్స్ అయితే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ద్వారా మనకి అప్లై చేయడం జరిగింది అన్నమాట. ఎవరైతే ఈ యొక్క ఎగ్జామ్స్ రాశారో వాళ్ళ యొక్క రెస్పాన్స్ షీటు చూసుకొని దానికి సంబంధించిన ప్రొవిజనల్ ఆన్సర్కి ఏదైతే ఉందో ఆ రెండు చూసుకోవాలి. చూసుకొని ఒకవేళ మీకు ఏమన్నా ఎక్కడన్నా ఆన్సర్స్లో అబ్జెక్షన్స్ కనుక ఉంటే, ఆన్సర్ కీలో మీకు ఏమన్నా అబ్జెక్షన్స్ కనుక ఉంటే ఇక్కడ ఇచ్చారు, క్యాండిడేట్స్ హూ ఆర్ నాట్ సాటిస్ఫైడ్ విత్ ఆన్సర్ కి మే ఛాలెంజ్ ద సేమ్ బై పేయింగ్ ఏ ఫీజ్ 200 రూపీస్ పర్ క్వశ్చన్ ఛాలెంజెడ్ యాజ్ ఏ నాన్ రిఫండబుల్ ప్రాసెసింగ్ ఫీజ్. ద డీటెయిల్స్ ఫర్ ఆన్సర్ కి ఛాలెంజ్ ఆర్ గివెన్ బిలో. ఎవరైతే ఈ యొక్క సిఎస్ఆర్ నెట్ ఎగ్జామ్ రాసి మీరు పెట్టిన ఆప్షన్ ఏదైతే ఉందో ఆప్షన్ అనేది ఒకవేళ రాంగ్ అని ఆన్సర్ కీలో ఇస్తే దాన్ని ఛాలెంజ్ చేసుకోవాలనుకుంటే ఛాలెంజ్ చేసుకోవచ్చు. 200 రూపాయలు ప్రాసెసింగ్ ఫీజ్ అనేది తీసుకుంటున్నారు. ఇది నాన్ రిఫండబుల్గా ఉంటుంది. మీరు ఎవరైనా సరే అబ్జెక్షన్ రైజ్ చేసుకోవచ్చు 200 రూపాయలు. ఈ అబ్జెక్షన్ సంబంధించిన ఏదైతే ఉందో డేట్స్ కనుక చూసుకుంటే 9/8/2024 అంటే ఆగస్ట్ 9వ తారీఖు నుంచి ఆగస్ట్ 11వ తారీఖు వరకు ఈ యొక్క ఆన్సర్కి అయితే ఛాలెంజ్ చేసుకోవచ్చు. పేమెంట్ ఏదైతే ఉందో 200 రూపీస్ ఏదైతే ఉందో 200 రూపీస్ అనేది మనకి 11వ తారీఖు లాస్ట్ డేటు. మీరు ఇప్పుడు ఫర్ సపోజ్ ఫస్ట్ క్వశ్చన్ మీకు కరెక్ట్ ఆన్సర్ పెట్టారు, సి అని పెట్టారు, ఆన్సర్ కీలో కరెక్ట్ ఆన్సర్ బి అని ఇచ్చారు, అప్పుడు మీకేంటి ఈ యొక్క సి అనే ఆప్షన్ మీద మీకు కరెక్ట్గా కాన్ఫిడెన్స్ ఉంటే దానికి సంబంధించిన రిఫరెన్సెస్ పెట్టి దాన్ని ఛాలెంజ్ చేయాల్సి ఉంటుంది. ఆ విధంగా ఛాలెంజ్ చేస్తే మీకు మార్క్స్ యాడ్ అవుతాయి. ఈ ప్రాసెస్ చేసుకోవడానికి మీకు 200 రూపీస్ అనేది పే చేయాల్సి ఉంటుంది అన్నమాట. మీరు ఆన్సర్కి ఎలా డౌన్లోడ్ చేసుకోవాలంటే మీరు అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళండి, ఎన్టీఏ వెబ్సైట్కి వెళ్ళండి, అక్కడ మీ యొక్క అప్లికేషన్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్, సెక్యూరిటీ పిన్ ఉంటుంది, దాన్ని యాడ్ చేసి వ్యూ క్వశ్చన్ పేపర్ మీద క్లిక్ చేస్తే మీ క్వశ్చన్ పేపర్ వస్తుంది. ఆ తర్వాత ఆ వ్యూ ఛాలెంజ్ ఆన్సర్ కీస్ అనేది ఉంది, దాని మీద క్లిక్ చేస్తే మీకు ఆన్సర్ కీ వస్తుంది. ఆన్సర్ కీ సపరేట్గా వస్తుంది, క్వశ్చన్ పేపర్ సపరేట్గా వస్తుంది. క్వశ్చన్ పేపర్ని డౌన్లోడ్ చేసుకొని ఆ తర్వాత ఆన్సర్ కీని డౌన్లోడ్ చేసుకొని రెండింటిని పక్కన పెట్టుకొని మీరు అప్పుడు చూడాల్సి ఉంటుంది అనమాట. ఓకేనా, కొంచెం ప్రాసెస్ అనేది టఫ్ అవుతుంది, జాగ్రత్త చూసుకొని మీరు ఆన్సర్ చేసుకోండి. మీరు క్వశ్చన్ ఐడి, మీ క్వశ్చన్ పేపర్లో క్వశ్చన్ ఐడి ఏదైతే ఉందో దాన్ని చూసుకొని ఆ క్వశ్చన్ ఐడికి ఆన్సర్లో ఆన్సర్ పేపర్లో మీకు సంబంధించిన షిఫ్ట్ ఏదైతే ఉందో షిఫ్ట్లో ఆన్సర్ దానికి సంబంధించిన నెంబర్ ఇస్తారనమాట. ఓకేనా, ఫలానా ఐడికి ఫలానా నెంబర్ ఉన్న ఐడికి ఆన్సర్ ఇది అనేసి ఇస్తారు. దా రెండింటిని చూసుకొని కరెక్ట్ ఆప్షన్స్ నువ్వు ఇక్కడ పెట్టిన దానికి అక్కడ ఇచ్చిన దానికి రెండుకి కరెక్ట్ అయితే మీరు మార్క్ యాడ్ చేసుకోవాలి. ఒకవేళ మీరు ఇక్కడ పెట్టిన దానికి ఆన్సర్ కీలో ఇచ్చిన దానికి ఒకవేళ చేంజ్ ఉంటే దాన్ని రాంగ్ అని చూసుకోండి. ఒకవేళ మీకు ఎక్కడన్నా మిస్టేక్ అని తెలిస్తే దాన్ని ఐడెంటిఫై చేసుకొని ఆ క్వశ్చన్ ఐడిని రౌండ్ చేసుకొని దానికి సంబంధించిన ఆబ్జెక్షన్స్ అయితే మీరు అబ్జెక్ట్ చేయొచ్చు. సో ఈ విధంగా మనకి ఈ యొక్క క్వశ్చన్ పేపర్ సంబంధించిన ఛాలెంజింగ్ అనేది ఉంది, కేవలం 3 రోజులు మాత్రమే ఉంది, జాగ్రత్త చూసుకోండి. ఒకవేళ మీకు కోచింగ్ కావాలంటే మళ్ళా తెలుగులో ఇప్పుడు ఆర్కే ఇన్స్టిట్యూట్ ఫర్ లైఫ్ సైన్సెస్ నుంచి క్లియర్గా లైన్ టు లైన్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అది కూడా అరిహంత్ పబ్లికేషన్ ఏదైతే ఉందో అరిహంత్ పబ్లికేషన్ సిఎస్ఆర్ నెట్ అరిహంత్ పబ్లికేషన్ లైన్ టు లైన్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ప్రతి వార్డు ప్రతి టెక్నాలజీ నేర్చుకుంటారు. లైవ్ క్లాసెస్లో మీకు సంబంధించిన ప్రతి డౌట్ అడుగుతారు, ప్రతి డౌట్కి సంబంధించిన క్లారిఫికేషన్ అయితే మీకు ఎదురుగానే ఉంటుంది. కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని యూటిలైజ్ చేసుకోండి. చాలామంది ఆలోచిస్తున్నారు ఆన్లైన్ కోచింగ్ అనేది. సో మన స్టూడెంట్స్ రివ్యూస్ ఉన్నాయి, అవి కూడా చూడండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే మమ్మల్ని వాట్సాప్ ద్వారా కాంటాక్ట్ అవ్వండి. కాంటాక్ట్ అయితే మా ఫ్రీ టైంలో మీకు ఆన్సర్స్ అయితే రిప్లైస్ అయితే ఇవ్వడం జరుగుతుంది అండ్ కాల్ చేసి ఫుల్ డీటెయిల్స్ అనేవి మేము మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, ఖచ్చితంగా మీకు రిప్లై ఇస్తాను. మీకు సంబంధించిన మార్క్స్ అయితే ఉన్నాయో ఆ మార్క్స్ మాకు ఇక్కడ
కామెంట్ సెక్షన్ లో పెంచండి, మీకు వచ్చిన మార్క్స్ కి ఎంత అంటే ఎంత పర్సంటేజ్ రావచ్చు, ఎంత పర్సంటేజ్ రావచ్చు అనేది మీకు ఇక్కడ చెప్తాం. కాబట్టి మొదటిసారి నా ఛానల్ చూసినట్లు అయితే మన ఛానల్ ఫాలో అవుతా ఉండండి. మన ఛానల్లో మరిన్ని ఇన్ఫర్మేషన్ ఉంది. కోచింగ్ కావాలంటే మమ్మల్ని సంప్రదించండి. ఒకవేళ కోచింగ్ అవసరం లేదు, నేను చదువుకోగలనంటే మన ఛానల్ నుంచి ఏ యూనిట్ చదువుకోవాలి, ఏవి మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్, ఎక్కడ నుంచి మనకి బిట్స్ వస్తున్నాయి, ఆ వీడియోస్ ఉన్నాయి, గైడెన్స్ వీడియోస్ ఉన్నాయి, అన్ని మీరు చూడండి. మీ ఫ్రెండ్స్ కూడా ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి. ఇంకేమన్నా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఐ విష్ యూ వెరీ ఆల్ ది బెస్ట్ టు ఆల్.